అర్థం లేదా? ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటే నిర్ణయం తీసుకుని బావచ్చా? మెసేజ్ పెట్టామంటే ఒక టెస్ట్ బోర్డులో ఏ విధంగా మాట్లాడాలా? ఒక గౌరవం లే. టెస్ట్ బోర్డుని మాట్లాడే విధానం అదేనా? ఏదో ఏళ్ళు చూపించి మాట్లాడుతున్నా, ఒక రౌడీగానో ఇంకో విధంగా ప్రవర్తిస్తుండే, ఒక ఏసీ జిల్లా స్థాయిలో మెయింటైన్ చేస్తున్న ఇండోమెంట్ ఏసీ గారు ఈ రోజు ఒక ఇన్ఛార్జిగా మాకు వచ్చాడు. ఎంత గౌరవంగా ఉండాలి బోర్డుని? ఆ గౌరవం కూడా లెక్క లేకుండా ఆ విధంగా మాట్లాడడం లేదు. ఒక టెస్ట్ బోర్డును ఆ విధంగా మాట్లాడడం అది గౌరవమేనా? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది? ఏమంటున్నారు? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది? శాంక్షన్ కావాలన్నాడు, ఆమె ఒప్పుకోలేదు. నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? బడ్జెట్ డబ్బులు దేనికి ఖర్చు పెట్టావు? ఖర్చు పెట్టుకుని సప్లిమెంటరీ పైసా ఖర్చు పెట్టుకుని సప్లిమెంటరీ శాంక్షన్ చేయమంటే ఎట్లా చేస్తాం? లక్షల లక్షల తినేదానికి వచ్చాడు ఆయన. డబ్బులు ఖర్చు పెట్టేదానికి ఇక్కడ పనులు చేయకుండా ఈ రోజు సప్లిమెంటరీ అనేది ఎట్టు వచ్చింది? అసలు ఎక్సెస్ అమౌంట్ ఎక్కడి నుంచి ఖర్చు పెట్టినట్టు కనీసం ఒక కమిటీ లేకుండా.